అందరికీ నమస్కారం. నా పేరు పి గోవింద్ రెడ్డి. నేను ప్రకృతి వ్యవసాయ విభాగంలో పనిచేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో సుమారు జీడిపప్పు ఉత్పాదక కేంద్రాలు 600 ఉంటే, అందులో శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే 400 వరకు సుమారు ఉత్పాదక కేంద్రాలు ఉండడం జరుగుతుందంటే, దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో జీడి మామిడి సాగు అవుతుందని అర్థం చేసుకోవచ్చు. వాణిజ్య పంటల్లో జీడి మామిడి ధరల్లో అయితే మగమహారాజుగా పరిగణిస్తారు, అలాగే చక్కెర రుచికి పర్యాయ పదంగా చెప్పుకోవచ్చు. శ్రీకాకుళం జిల్లాలో గిరిజన రైతుల యొక్క ముఖ్య జీవనోపాధి జీడి మామిడి పంట. అయితే ఇంత లాభదాయమైన పంటను మనము నిర్లక్ష్యానికి గురి చేస్తున్నాము. అయితే ఈ జీడి మామిడిలో ప్రధానంగా నాశనం చేసే ప్రక్రియలో కాండము మరియు వేరు తులిచే పురుగు. ఈ కాండం తులిచే పురుగు రావడానికి గల కారణాలు మరియు నివారణ మార్గాల కోసం కొత్తూరు మండలం శోభనాపుర గ్రామం కోలక ఈశ్వరి ప్రకృతి వ్యవసాయ జీడి మామిడి రైతుతో పాటు మరికొంతమంది రైతులతో జీడి మామిడి పంటపై ప్రకృతి వ్యవసాయ విధానాలను తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారమ్మా? బాగున్నామండి. అయితే మనమందరం కూర్చొని జీడి మామిడి పంటపై ప్రకృతి వ్యవసాయ విధానంలో తెలుసుకుందామండి. మన వాతావరణంలో జీడి మామిడి పంటలో ముఖ్యంగా కాండం తులిచే పురుగు మరియు వేరు తులిచే పురుగు అనేవి వస్తాయి. ఇవి చాలా ప్రమాదకరమైన పురుగులు. ఎంతంటే చెట్టుని చంపేసంత శక్తివంతమైన పురుగులు. జీడి మామిడిలో కాండం తులుచు పురుగు వస్తుంది అన్నారు కదండి, అది ఎప్పుడు వస్తుంది, ఎలా గుర్తించాలయ్యా? ఈ కాండం తులిచే పురుగు చెట్టు బెరళ్ళలో గుడ్లు, లార్వా, ప్యూపా దశ కూడా చెట్టు బెరళ్ళలోనే ఉంటుంది. ఇది ఎల్లప్పుడూ ఏడాది పొడవును కూడాను మన జీడి మామిడి తోటల్లో ఉంటుంది. ఈ కాండం తులిచే పురుగు ముదురు తోటల్లో, అలాగే నిర్లక్ష్యం చేయబడ్డ తోటల్లో చెట్టు యొక్క ప్రధాన కాండం బెరడపై, పగుళ్ళ మీద, అలాగే అక్కడక్కడ చీలికల మధ్య ఈ కాండం తులిచే పురుగులు గుడ్లు పెడతాయి. ఈ గుడ్లు లద్ది పురుగులుగా మారి కాండము మరియు వేలు నుంచి తొలుచుకుంటూ నాశనం చేస్తాయి. అయ్యా, కాండం లోపలికి ఆ పురుగు తొలుచుకొని వెళ్తుందన్నారు కాబట్టి అది మేము ఎలా తెలుసుకోవాలి? ఆ కాండం తొలిచే పురుగు తిని విసర్జించేది బయటికి చెక్కపొడి రూపంలో వస్తుంది, మరియు అక్కడ నల్లటి బంక రూపంలో జిగురుగా రంధ్రం కూడా కనిపిస్తుంది. అందువలన చెట్టు యొక్క జీవనాలు తెగిపోయి చనిపోవడానికి అవకాశాలు ఎక్కువ. అయ్యా, చెట్టు చనిపోతుందని చెప్పారు, దాన్ని ఎలా నివారించుకోవాలి? ఈ కాండం తులిచే పురుగు ఉధృతి పెరిగిన తర్వాత నివారించడం కష్టం కనుక ప్రారంభ దశలోనే నివారణ చర్యలు చేపట్టాలి. ఆ మొదటి దశలో నివారణ చర్యలు చేపట్టాలని అంటున్నారు కదండి, ఆ నివారణ చర్యలు ఏమిటి? మనం మొదటగా నిర్లక్ష్యంగా వదిలేసిన కలుపుని నివారించుకోవాలి. తర్వాత ప్రారంభ దశలో ఉన్నటువంటి ఈ పురుగు ఉధృతిన చెట్లను గుర్తించాలి. ఎక్కడైతే ఈ రంధ్రంగా ఉంటాయో రంధ్రాలను గుర్తించి పై బెరడం తీసి అందులో దేశీ ఆవు మూత్రం పోసినట్లయితే అందులో ఉండే పురుగు బయటకు వచ్చి తనంతట అదే చనిపోతుంది. లేదా బెరడ్లో ఉన్న రంధ్రాన్ని గుర్తించి రంధ్రంలోకి ఇనుపు చువ్వను చొప్పించి గట్టిగా నొక్కినట్లయితే ఆ కాండంలోనే ఆ కాండం తులిచే పురుగు చనిపోతుంది. Thank you.
వీటితో పాటు గుడ్లను ప్యూపాలను కూడా గుర్తించి నాశనం చేసినట్లయితే మిగతా చెట్లు సోకకుండా కాపాడుకోవచ్చు. ఈ పురుగులను నాశనం చేసిన తర్వాత ఆ రంధ్రాలను వేపలేపనము లేదా వేపముద్దను పెట్టి పూడ్చిపెట్టాలి. అలాగే చెట్టు 3 అడుగుల ఎత్తు వరకు వేలు కనిపించినట్లయితే 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చేసుకోవాలి. అలాగే చెట్టు మొదటి నుంచి 1 మీటర్ ఎత్తు వరకు జేగురు కానీ సున్నం కానీ వేపలేపనం కానీ ప్రతి 3 నెలలకు ఒకసారి పూసుకోవాలి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ నివారణ చర్యలు చేసినట్లయితే కాండం తులచే పురుగు యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు, పంట యొక్క దిగుబడిని పెంచుకోవచ్చు. వీటితో పాటు భూసార యాజమాన్యం పాటించినట్టయితే ఇంకా దిగుబడులు పెంచుకోవచ్చు. అయ్యా, నివారణ చర్యల గురించి చెప్పారు, బాగా మాకు అర్థమైంది. భూసార యాజమాన్య పద్ధతుల గురించి చెప్పండి. భూసార పద్ధతుల్లో మొదటగా చెట్టుకి మిట్ట మధ్యాహ్నము నీడ ఎంతవరకు అయితే పడుతుందో ఆ చుట్టు భాగమున 1.5 లోతులో కందకం తీసుకోవాలి. ఈ కందకం తీసుకున్న దాంట్లో మనము 4 రోజులకు కానీ 4-15 రోజులకు కానీ ఒక్కొక్కసారి ఘనజీవామృతం వేసి అలాగే దానిపైన వ్యర్థ పదార్థాలతో కాష్ట పదార్థాలతోని ఆచ్ఛాదన చేసుకోవాలి. ఆచ్ఛాదన పైన ద్రవజీవామృతాన్ని 2 నెలలకు ఒకసారి పారించుకోవాలి. అలాగే పొలంలో మధ్య మధ్యలో గుంతలు తీసుకోవాలి. గుంతలు మరియు కందకాలు ఎందుకు తీసుకుంటామంటే ఆ చెట్టు యొక్క ఆ మిట్ట మధ్యాహ్నము నీడ ప్రదేశం ఎక్కడైతే ఉంటుందో ఆ చుట్టు భాగాన ఆ మొక్కకు కావాల్సిన తీసుకునే పోషకాల యొక్క వేలు భాగాలు ఉంటాయి కనుక ఆ భాగాన మనము కందకం తీసుకొని ఆ కందకంలో ఘనజీవామృతం కానీ ఆచ్ఛాదన చేసి జీవామృతం కానీ వేయడం వలన ఎక్కువ జీవనద్రవ్యము తయారయ్యి మొక్కకు కావాల్సిన పోషకాలను పుష్కలంగా అందుతాయి. తద్వారాగా మొక్క ఎక్కువ పోషకాలు తీసుకొని మనకు దిగుబడిని పెంచుతుంది. అలాగే గుంతలు ఎందుకు తీసుకుంటామంటే తుఫాన్ల వల్ల కానీ భారీ వర్షాల వల్ల కానీ మన పొలంలో ఉండే పోషకాలు మన పొలంలోనే ఆ గుంతల్లోనే ఉంచే విధంగా ఉంచుతుంది కనుక పొలం మధ్య మధ్యలో గుంతలు తీసుకున్నట్టయితే అందులోనే సారవంతమైన నేల ఉంటుంది. అలాగే భూమికి కావాల్సిన తేమ శాతాన్ని అక్కడ నీటి నిల్వ అయ్యి ఎక్కువ రోజులుగా మనకి తేమ శాతాన్ని కాపాడుతుంది. అక్టోబర్ నెల నుంచి జనవరి నెల వరకు జీవామృతము మరియు పుల్లటి మజ్జిగ అలాగే పంచగవ్యను మార్చుకుంటూ స్ప్రేయింగ్ ఇచ్చినట్టయితే ఇంకా ఎక్కువ దిగుబడి సాధించవచ్చు.
ఈ జీడి మామిడి పంటలో ప్రధానంగా ఆశించే కాండం తొలిచే మరియు వేరు తొలిచే పురుగును నివారణ చర్యలు తెలుసుకున్నాం గనుక ఆ పద్ధతులు మీరు ఆచరించి మంచి ఫలితాలు సాధిస్తారని ఆశిస్తున్నాను. అయ్యా, కాండము తెలిచి పురుగు నివారణ చర్యలు తెలుసుకున్నాము, మాతో పాటు మా రైతులందరము చేస్తాము. ఇంత వివరముగా చెప్పినందుకు ధన్యవాదములు. ధన్యవాదములు.